జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్ఎంపురం గ్రామ పంచాయతీ వరలో టీడీపీ పార్టీ తరపు అభ్యర్థిగా చౌదరి అవినాష్ భారీ మెజార్టీతో గెలుస్తాం. గతంలో మా పార్టీ చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌదరి అవినాష్ అన్నారు. చౌదరి అవినాష్ ఎస్ఎంపురం సర్పంచ్ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ, గతంలో అందించిన సేవలకు తోడు మా తాత చౌదరి సత్యనారాయణ తండ్రి చౌదరి బాబ్జీ, నేను గత రెండు పర్యాయాలు సర్పంచ్గా చేసిన అభివృద్ధి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడికి అందించిన పథకాలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. గతంలో సర్పంచ్గా పనిచేశాను నేను. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో సర్పంచ్గా పనిచేసేటప్పుడు ప్రతి వీధి వీధికి వాటర్ సప్లై కానీ, నీటి సప్లై కానీ, వాటర్, రోడ్లు ప్రతి సందులోను మా పంచాయతీ చాలా వెనకబడి ఉండేది. దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే ఆ విధంగా ప్రతి కనెక్టింగ్ రోడ్స్ కానీ ప్రతిదీ సీసీ రోడ్లతో నిర్మించడం జరిగింది. మళ్ళా ఒకటి రెండు చిన్న చిన్నవి ఏమో ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసి పెడతాం. విలేజ్లో ఎటువంటి సమస్యలు లేకుండా గత 20 సంవత్సరాలుగా మా ఫాదర్ కానీ మా తాతగారు కానీ మేమందరం అభివృద్ధి చేస్తూ వచ్చాం. ఫోర్ విలేజ్లో ఏ రోజు మా తాత సత్యనారాయణ గారు కానీ మా నాన్నగారు బాబీ గారు కానీ ఎవరైనా విలేజ్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో విలేజ్ని ముందుకు తీసుకెళ్తాం. అదే ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఈ 2 సంవత్సరాల్లో, రోజు పోలీసులు గొడవలు ఈ అరాచకాలు తప్ప ఇంకొక పని ఏం లేదు. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి ఏమైనా చేసాము మాకు ఓటు వేయండి అని అడగడానికి కూడా లేదు. మేము అది తీసేస్తాం ఇది తీసేస్తాం, జగనన్న ఇస్తున్నాడు అది ఇవ్వకపోతే మేము తీసేస్తాం, ఆ మాట తప్ప ఇంకేమీ చెప్పడలేకపోతున్నారు. జనాలకు కూడా వాలంటీర్లతో బెదిరించడం తప్ప ఇంకేం చేయడం లేదు. విలేజ్ని ఏమైనా ఇంతవరకు మేము ఇది బాగు చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవరైనా ఓటేయడానికి వస్తే బాగుంటుంది. అంతేగాని మేము పథకాలు తీసేస్తాం, రేషన్ తీసేస్తాం. అదే కాకుండా ఇక్కడ బెంగాలపేట పంచాయతీకి గత 2 నెలలుగా రేషన్ కూడా ఇవ్వలేదు. రేషన్ అనేది మొత్తం జిల్లా అంతా ఇచ్చిన ఒక్క లింగాలపేటలో అది ఎస్సీ కాలనీ మొత్తం అందరూ వెనకబడిన వాళ్ళు, వాళ్ళకి తిండికి కూడా లేని ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి అరాచకమైన పనులు చేస్తున్నారు. ఓటు వేస్తే మేము రేషన్ ఇస్తాం లేకపోతే ఇవ్వం అనే పనిలో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇదై గత 2 నెలలుగా ఇవ్వడం లేదు. గత 2 నెలలుగా రేషన్ అనేది ఇంతవరకు ఇవ్వడం లేదు. అదే రేషన్ మేము విలేజ్ డెవలప్ చేస్తాం. ఏ విధంగా డెవలప్ చేస్తాం? ఈ లింగాలపేట వచ్చేసరికి వాటర్ అనేది లేకపోతే జరదాంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జరదాంలో వాటర్ ట్యాంక్ పెట్టి వాటర్ అనేది విలేజ్ ప్రతి మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాటర్ కంటిన్యూస్గా వస్తాయి. కావాలంటే ట్యాప్ పెట్టుకు చూడదు. దాన్ని కూడా వీళ్ళు బాగు చేయకుండా ఎస్ఎంపురం గ్రామంలో 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉన్న వాటర్ కొట్టి చేసాము. దానిలో కూడా ఇప్పుడు వాటర్ అనేది ఒకసారి వెళ్ళండి గత